దక్షిణ ఆఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త రకంపై సమీక్షలు చేపడుతున్నట్లు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. దేశంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై మోడీ ఈ సమావేశంలో సమీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దాని పొరుగు దేశాలకు వ్యాపించింది. కోవిడ్ టీకా 2 డోసులు తీసుకున్న వారికి ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అధిక మ్యుటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకరి కావచ్చని, వేగంగా వ్యాపించి తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ను ఆందోళనకర రకంగా వర్గీకరించింది. దీనిపై యావత్ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు కొత్త వేరియంట్పై భారత్ అప్రమత్తమైంది. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విస్తృత స్కానింగ్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు భారత్లో కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది.